స్కెలిటల్ సిస్టమ్ మనకి ప్రధానంగా ఉండేటటువంటి ప్రధానంగా మనకి చేసేటటువంటి ప్రక్రియలు ఏమిటి? శరీరంలో ఏమేమి పనులు ఈ స్కెలిటల్ సిస్టమ్ ద్వారా మనకి శరీరంలో జరపబడతాయి అంటే, ఇంతకు ముందే చెప్పుకున్నాం, సపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ శరీరానికి ఒక ఆకారాన్ని ఇచ్చేటటువంటి ఒక ఫ్రేమ్వర్క్ లాగా ఏర్పడుతుంది. ఇప్పుడు మనకి స్లాబ్ లేస్తున్నారు అనుకోండి, అది దృఢంగా ఉండాలంటే అది లోపల ఒక ఫ్రేమ్వర్క్ ఐరన్ తో ఫ్రేమ్వర్క్ ఒకటి ఏర్పాటు చేసి ఆ పైన మనకి కాంక్రీట్ పోసి దృఢత్వాన్ని పెంచుతారు. అట్లాగే శరీరంలో ఎముకలు అనేవి లేకపోతే దృఢత్వం అనేది ఉండదు, సపోర్ట్ అనేది ఉండదు. ఎముకలు శరీరానికి ఒక ఆకారాన్ని సపోర్ట్ ని ఇస్తాయి. అట్లాగే ఎముకలు అనేవి ఒక లీవర్స్ లాగా యాక్ట్ చేసి శరీరంలో అనేక రకాలైనటువంటి కదలికల్ని తీసుకొస్తాయి. లీవర్ అంటే ఏంటి? లీవర్ అంటే ఏంటి? లివర్ కాదు, ఎల్ఐవిఆర్ లివర్ వేలి, ఎల్ఈవిఆర్ లీవర్ వేలు. లీవర్ అంటే తెలుగులో తులాదండములు అని చెప్తాం. ఆ లీవరేజ్ సిస్టమ్ ద్వారా ఈ ఎముకలన్నీ కూడా అనేక రకాలైనటువంటి కదలికలు తీసుకొస్తాయి. ఈ తులాదండాల యొక్క వ్యవస్థ ద్వారా అనేక రకాలైనటువంటి కదలికలు మనకి శరీరంలో తీసుకొస్తూ ఉంటాయి. ఒక తులాదండం అని చెప్పగానే ప్రధానంగా అందులో మూడు అంశాలు మనకు ఉండాలి. ఫల్క్రమ్ ఆర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం, ఫోర్స్ ఆర్ ఎఫర్ట్ బలము అని అంటాము, తర్వాత ఫోర్స్ ఫల్క్రమ్ ఏమో ఆధారము, ఫోర్స్ ఏమో బలం అంటాం, అట్లాగే రెసిస్టెన్స్ ఆర్ వెయిట్ బలము భారము. రెసిస్టెన్స్ ఆర్ వెయిట్ ఏమంటాం అంటే భారము అని అంటాం తెలుగులో. బలము భారము ఆధారము ఈ మూడు యొక్క విషయాల మీద లీవరేజ్ అనే ఒక వ్యవస్థ లేదా తులాదండాలు అనే వ్యవస్థ పనిచేసుకుంటూ పోతుంది. ఆ ప్రిన్సిపల్స్ ద్వారానే మనకి శరీరంలో ఈ లేబర్స్ అనే తులాదండాల యొక్క వ్యవస్థ ద్వారానే శరీరంలో జాయింట్స్ లో అనేక రకాలైనటువంటి కదలికల్ని ఈ బోన్స్ తీసుకొస్తూ ఉంటాయి, బోన్స్ కదులుతూ ఉంటాయి అన్నమాట. సో అంతర్గతంగా ఉన్నటువంటి తర్వాత పాయింట్ ఏంటంటే, అంతర్గతంగా ఉన్నటువంటి ఎన్నో ప్రధానమైనటువంటి అవయవాలన్నది కాపాడుతూ ఉంటుంది. తర్వాత మనకి బోన్స్ లోనే కాల్షియం అనే పదార్థం మనకి బోన్స్ లోనే స్టోర్ చేయబడుతుంది. స్టోర్స్ అండ్ రిలీజెస్, బోన్స్ లో స్టోర్ చేయబడి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ కాల్షియం అనేది రిలీజ్ చేస్తుంది. బోన్స్ కి దృఢత అని తీసుకొచ్చేది ఈ కాల్షియమే. మనకి ఎముకల్ని దృఢంగా తీసుకొచ్చే పదార్థం ఏంటంటే ప్రధానమైనటువంటిది కాల్షియం. ఇంకా అనేక కార్బన్ తో తయారు చేయబడిన అనేక కార్బన్ పదార్థాలు కూడా చాలా ఉన్నాయి. మనకు ప్రధానంగా మనకు కాల్షియం దృఢత్వము, కాల్షియం తక్కువైపోయింది అనుకోండి శరీరంలో బోన్స్ లో దృఢత్వం తగ్గిపోయి పెళ్సు బారిపోయి ఊరికి విరిగిపోతూ ఉంటాయి. ప్రధానంగా మనకి లేడీస్ లో ఒక ఏజ్ దాటిన తర్వాత 50-60 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ గా కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాల్సింది. లేకపోతే ఏమైపోతాయి అంటే బోన్స్ అన్ని కూడా మృదువుగా అయిపోయి అవి విరిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, పెళ్సు బారిపోతాయి బోన్స్, స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. సో కాల్షియం అనేటటువంటి వన్ ఆఫ్ ది సబ్స్టెన్స్, ప్రధానమైనటువంటి పదార్థం, బోన్స్ కి స్ట్రెంగ్త్ ఇచ్చేటటువంటి ప్రధానమైనటువంటి పదార్థం కాల్షియం. అట్లా కాల్షియం తనలో స్టోర్ చేసుకుంటుంది. ఇంకా వేరే ఎక్కడైనా శరీరంలో కాల్షియం మనకు అవసరం అయితే కాల్షియం బయటకు పంపించి వాటికి సప్లై కూడా చేస్తూ ఉంటుంది అన్నమాట. అంతర్గతంగా ఉన్న అవయవాలకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు. అట్లాగే బోన్ సెల్స్, బోన్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది, ఒకటి రెండు అవుతూ ఉంటాయి. ఇట్ మెయింటైన్స్ అండ్ రిపేర్స్ ఇట్ సెల్ఫ్. బోన్స్ లో కాస్త ఏదైనా తేడాలు వచ్చినా తనంతట తానుగా రిపేర్ చేసుకుంటుంది. ఇంతకుముందు చెప్పాను నేను, బోన్ లో కనుక బోన్ కనుక విరిగిపోతే దానికి అతుక్కునే కావాల్సిన పదార్థాన్ని కూడా కొంతమేరకు బోన్ తయారు చేసుకుంటుంది. ఆ రకంగా బోన్స్ కి ఏదైనా తేడాలు వచ్చినప్పుడు వాటిని సరి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నింటినీ కూడా ఈ బోన్స్ తయారు చేసుకొని వాటంతట అవి రిపేర్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. తర్వాత బోన్స్ కి మధ్యలో ఒక గుల్ల భాగం ఉంటుంది, అందులో బోన్ మ్యారో అనేది ఉంటుంది. ఈ బోన్ మ్యారో నుంచే మనకి ప్రధానంగా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్ గా. రెడ్ బ్లడ్ సెల్స్ ఒకసారి ప్రొడ్యూస్ అయ్యాక అది చనిపోతుంది, అందులో నుంచి మళ్ళీ డివైడ్ అయ్యి రెడ్ బ్లడ్ సెల్స్ డివైడ్ అవటం అంటే ఏముంటుంది, వైట్ బ్లడ్ సెల్స్ డివైడ్ అవుతాయి కానీ రెడ్ బ్లడ్ సెల్స్ డివైడ్ కావు. సెల్ డివిజన్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ లో జరగదు,
చనిపోవటమే ఒకసారి ప్రొడ్యూస్ అయ్యాడు. అందుకే నిరంతరము కంటిన్యూస్ గా శరీరంలో రక్తంలో కావాల్సినటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ అన్ని కూడా ఈ బోన్ మ్యారోనే ప్రొడ్యూస్ చేయాలన్నమాట. అట్లాగే ఈ ఎముకలు అన్ని కూడా మజిల్స్ కి అటాచ్ అవడానికి అవకాశాన్ని ఇస్తాయి. మజిల్స్ తన మీద అటాచ్ అయ్యేట్టుగా జరుగుతాయి. ఎందుకు అటాచ్ అయ్యేట్టుగా జరుగుతాయి? కదలవలసింది బోన్సే, శరీరంలో కదిలించేవి కండరాలు అని చెప్పుకున్నాం. కండరాలు మనం బోన్స్ ని కదిలించాలి అంటే వాటిని తప్పకుండా వాటికి అటాచ్ అయి ఉండాలి. మజిల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఎముకలు లాగబడతాయి, కాంట్రాక్ట్ అయినప్పుడు. అది అటాచ్ అవ్వకపోతే ఎందుకు లాగబడతాయి? అందుకని ఈ బోన్స్ అన్ని కూడా తన లోపల ఈ మజిల్స్ అన్ని కూడా వాటి గురించి అటాచ్ అయ్యే అవకాశాన్ని వాటికి కలిగించడమే కాకుండా వాటికి కావాల్సినటువంటి స్పేస్ ని కూడా అవి అందిస్తాయి. తర్వాత ప్రధానమైన ఎండోక్రైన్ రెగ్యులేషన్, హార్మోనల్ సెక్రేషన్ లో కొంత మేరకు ఈ బోన్స్ కూడా పాత్ర ఉంటుంది అన్నమాట. ఇక్కడ బోన్ సెల్స్ హార్మోన్ రిలీజ్, ఆస్టియో క్యాల్సిన్ అనే పదార్థాన్ని అవి రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఆస్టియో క్యాల్సిన్ ఈ బోన్స్ ద్వారా రిలీజ్ అయ్యేటువంటి ఈ పదార్థం అని బ్లడ్ షుగర్ ని రెగ్యులేట్ చేస్తుంది. అంతేకాకుండా ఫ్యాట్ని సేఫ్ జోన్స్ లో ఎక్కడ కావాలంటే అక్కడ అతుక్కునేటట్టుగా, ఫ్యాట్స్ ఎక్కువ మనకి ఎక్కువ ఆహార పదార్థాలు ఎక్కువ తినేస్తే అవి ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోయి శరీరంలో ఎక్కడో చోట స్టోర్ చేయబడతాయి అన్నమాట. ఆ ప్రాసెస్ లో కూడా ఈ బోన్స్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఆస్టియో క్యాల్సిన్ అనేటువంటి హార్మోన్ మనకి ఆ రకంగా కూడా హెల్ప్ చేస్తుంటారు.